హై ఫ్రెండ్స్ ఎవరైనా మనకి మెసేజ్ పెట్టి వెంటనే దాన్ని డిలీట్ చేయగానే ఇక్కడ దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్ అన్న ఒక ఆప్షన్ అయితే మనకు పాపప్ అయిద్ది సో వాళ్ళు పెట్టిన మెసేజ్ మనకి చూడాలనిపిస్తుంది బట్ వాళ్ళైతే డిలీట్ చేస్తారు సో అలా డిలీట్ చేసిన మెసేజెస్ని ఎలా చదవాలి అనేది వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఆ ట్రిక్ని కనుక మీరు ఉపయోగిస్తే ఖచ్చితంగా ఇలా డిలీట్ చేసిన మెసేజెస్ను ఖచ్చితంగా చదవచ్చు సో ఆ ట్రిక్కి అంటే ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరైతే ప్లే కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ సో నేనైతే ప్లే కి అయితే వెళ్ళాను ప్లే స్టోర్కి వెళ్ళాక సర్చ్ బార్లో డబల్యూఏఎంఆర్ అని టైప్ చేయండి డబల్యూఏఎంఆర్ అని టైప్ చేశాక సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే మనకి ఇలా ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ని గుర్తుపెట్టుకోండి వాట్సాప్ సింబల్ ఉంటుంది అండ్ మధ్యలో అయితే డిలీట్ సింబల్ ఉంటుంది సో ఈ యాప్ని అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యాప్ మాత్రమే బాగా వర్క్ అవుతుంది వేరే యాప్స్ అయితే సరిగ్గా వర్క్ అవ్వట్లేదు నేను ఇంతకుమందికి ట్రై చేశాను సో ఈ యాప్ సింబల్ని గుర్తుపెట్టుకొని ఈ యాప్ని మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఈ యాప్ని మీకు ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే దీన్ని ఒక కోటి మంది అయితే డౌన్లోడ్ చేసుకున్నారు అంటే టెన్ మిలియన్ ప్లస్ మెంబర్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు అండ్ టెన్ మిలియన్ ప్లస్ మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్న దీనికి ఫోర్ పాయింట్ సిక్స్ స్టార్ రేటింగ్ ఉంది అంటే ఎంత ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారు చాలా ఎక్కువ మంది రివ్యూస్ ఇచ్చారు అయినా ఫోర్ పాయింట్ సిక్స్ స్టార్ రేటింగ్ ఉందంటే ఈ యాప్ రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు సో అందుకే ఈ యాప్ని అయితే మీకు రికమెండ్ చేస్తున్నాను ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను యాప్ని సో ఇప్పుడైతే ఓపెన్ మీద అయితే క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇక్కడ పర్మిషన్స్ అనేవి అడుగుతుంది యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేశాను ఆ తర్వాత ఇక్కడ ఏరో మార్క్ అనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీరు వాట్సాప్ సెలెక్ట్ అయ్యి ఉండదు మీకు వాట్సాప్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఏరో మార్క్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాతకి మళ్ళీ ఏరో మార్క్ మీద క్లిక్ చేయండి ఇలా ఏరో మార్క్ మీద క్లిక్ చేస్తూనే ఉండండి ఏమైనా పర్మిషన్స్ అడిగితే వాటిని అయితే ఎనేబుల్ చేయండి సో నేను ఈ రెండింటిని అయితే ఎనేబుల్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ యాప్కి అయితే పర్మిషన్ ఇచ్చేసి బ్యాక్ అయితే రండి సో ఇక్కడ ఏం అడిగినా మీరు అయితే ఎనేబుల్ అయితే చేసేయండి నేనైతే అన్ని ఎనేబుల్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఇక ఈ యాప్ సెటప్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం వేరే మొబైల్ నుంచి వెళ్ళి మెసేజ్ పంపి దాన్ని అయితే డిలీట్ చేద్దాం సో డిలీట్ చేయగానే ఈ యాప్ అనేది మనకి ఒక నోటిఫికేషన్ పంపుతుంది సమ్ పర్సన్ అనేది మెసేజ్ డిలీట్ చేశాడు ఈ పర్టికులర్ మెసేజ్ డిలీట్ చేశాడు అండ్ మనకి ఈ యాప్ అనేది ఒక నోటిఫికేషన్ పంపుతుందనమాట సో ఇప్పుడు మనం అది ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే మొబైల్ నుంచి వెళ్ళి మెసేజెస్ పంపి డిలీట్ చేద్దాం అండ్ అవి డిలీట్ చేసిన మెసేజెస్ మనకు కనిపిస్తున్నాయా లేదా అనేది అయితే చూసేద్దాం సో నాకేంటంటే ఒక మొబైల్లోనే నేను రెండు వాట్సాప్ అకౌంట్స్ అయితే యూజ్ చేస్తున్నాను సెకండ్ అకౌంట్ నుంచి వెళ్ళి మెయిన్ అకౌంట్కి అయితే పంపుతాను ఇప్పుడు నా సెకండ్ అకౌంట్ అయితే అయితే ఓపెన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మెయిన్ అకౌంట్కి అయితే హాయ్ అని పంపుతున్నాను అండ్ సెకండ్ హౌ ఆర్ యూ అని అయితే పంపుతున్నాను ఆల్రెడీ మెసేజెస్ అయితే వస్తున్నాయి సెకండ్ మెసేజ్ హౌ ఆర్ యు అని అయితే పంపాను సో గుర్తుపెట్టుకోండి హాయ్ ఆర్ యూ రెండు గుర్తుపెట్టుకోండి అండ్ వీటిని అయితే నేనైతే డిలీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఇప్పుడైతే డిలీట్ చేసేసాను సో ఆ మెసేజెస్ అయితే డిలీట్ అయిపోయాయి అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి ఏదైతే యాప్ని ఇన్స్టాల్ చేసామో డబ్ల్యూఏఎంఆర్ అది మనకి నోటిఫికేషన్ పంపింది అనమాట దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేయగానే హాయ్ అవార్జు పెట్టి డిలీట్ చేశారు అండ్ అయితే ఆ యాప్ అయితే మనకైతే మెసేజ్ అయితే పంపింది సో ఇలా మీకు ఎవరైనా ఏదైనా మెసేజ్ పెట్టి దాన్ని డిలీట్ చేయగానే ఏమంటే ఈ యాప్ అనేది మీకు నోటిఫికేషన్ పంపుతుంది ఫలానా వ్యక్తి మీకు మెసేజ్ పెట్టి డిలీట్ చేశాడని సో ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయగానే ఎవరు ఏ మెసేజ్ పెట్టారు అనేది అయితే చూపిస్తుంది సో ఇలా మీరు ఈజీగా డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజెస్ అయితే చదవచ్చు సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉందా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ ఫ్యూచర్లో ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తాను సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే like share and subscribe channel thank you so much for watching